Hi friends, welcome to Telugu Tech Tips. Hello everyone, welcome back to Angular Focus. So, మనం ప్రీవియస్గా చూసుకున్న దాని ప్రకారంగా అయితే మనము యాంగులర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, యాంగులర్లో బేసికలీ బూట్ స్టాప్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అన్నది చూసాం ఈ స్టెప్స్ ప్రకారంగాను. సో మనం వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక అంత ప్రాపర్గా రన్ అయితే కనుక, ఇఫ్ మీరు ఈ ఫాలోయింగ్ స్టెప్స్ ఫాలో అయితే కనుక మీ ఇన్స్టాలేషన్ ప్రాపర్గా అయినట్టు. అండ్ మనం ఒక డెమో కూడా, మామూలు బేసిక్ డెమో కూడా చూసాము లాస్ట్ టైం. సో నా ఇప్పుడు ఏంటంటే, బేసికల్గా యాంగులర్లో ఏమేమి బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి, లేదా ఆర్కిటెక్చర్ ఆఫ్ యాంగులర్ అన్నమాట. అంటే వీటిని బేస్ చేసుకునే మనకి యాంగులర్ ఫ్రేమ్వర్క్ వచ్చింది. బేసికలీ మనం ముందు మాట్లాడుకున్నట్టు అయితే యాంగులర్ 4 ఇస్ నథింగ్ బట్ ఫ్రేమ్వర్క్ అనుకున్నాం కదా యాంగులర్ అనగానే. సో ఇక్కడ ఏంటంటే మాడ్యూల్, కాంపోనెంట్స్, టెంప్లెట్, తర్వాత మెటా డేటా, డేటా బైండింగ్, డైరెక్టివ్స్, సర్వీసెస్, డిపెండెన్సీ ఇంజెక్షన్స్ అన్నది బేసికలీ మనకి ఇక్కడ ఒక థియరీ కాన్సెప్ట్స్ని, దీన్నే మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. దీన్ని బేస్ చేసుకునే యాంగులర్ అన్నది డెవలప్ చేశారు. ఇది ఒక ఆర్కిటెక్చర్. ఇన్ యాంగులర్ బేసికలీ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ మాడ్యూల్. అది ఎలాగా అన్నది మనం ఒకసారి చూద్దాము. విజువల్ కోడ్లో మనం ఆల్రెడీ బేసికలీ మనం చూసుకున్నట్టు అయితే, మనం ఇది ప్రీవియస్గా రన్ చేసిన కోడ్, ఇది మనం గుర్తుందో లేదో నాకు తెలీదు, బట్ ఇది బేసికలీ ఇది ఒక స్ట్రక్చర్ అండి. మనం ఈ డెమో అనే ప్రాజెక్ట్ని క్రియేట్ చేసాం ప్రీవియస్లో. ఇందులో ఏంటంటే ఈ టు ఈ మాడ్యూల్ అని ఉంటుంది, అది మనకి అనవసరం. తర్వాత నోడ్ మాడ్యూల్స్ అని ఉంటాయి. ఇందులో మనం ముందుగా మాట్లాడుకున్నట్టయితే ఆ కోర్ యాంగులర్ మాడ్యూల్స్, తర్వాత మనకి బేసిక్గా మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ కావాల్సినవన్నీ ఇందులో మనకి దొరుకుతాయి అనుకున్నాము. అలాగే ఇందులో మనం ఏంటి బూట్ స్ట్రాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకున్నామో కూడా మాట్లాడుకున్నాం. బూట్ స్ట్రాప్ని ఫస్ట్ ఈ కమాండ్ యూస్ చేసి ఇన్స్టాల్ చేస్తే మనం ఈ కమాండ్స్ ద్వారా ఈ ఫైల్లో పెట్టాలి. ఓకేనా? ఈ ఫైల్లో మనం ఇది ఇంక్లూడ్ చేసుకుంటే మీకు బూట్ స్ట్రాప్ కూడా వస్తుంది. సో ఇందులో ఈ నోడ్ మాడ్యూల్ అన్నది బేసికల్లీ, అంటే మీరు జస్ట్ స్ట్రక్చర్ తెలుసుకోవాలండి, ఎందుకంటే ఆ ఫోల్డర్స్ మనం తర్వాత యూస్ చేసుకుంటాం కాబట్టి. అంటే అన్నీ యూస్ చేయం కానీ కొన్ని యూస్ చేస్తాం కాబట్టి యూ షుడ్ బి అవేర్. ఇది మనం మాట్లాడుకున్నట్టయితే సోర్స్ ఫైల్ అండి. సోర్స్ ఫైల్ అంటే ఇందులో మనం బేసికలీ యాప్, అసెట్స్, ఎన్విరాన్మెంట్, ఫేవరెట్ ఐకాన్, ఇండెక్స్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక రూట్ వ్యూవర్ అన్నట్టు. ఓకేనా? దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఇది యాప్. యాప్ అంటే చూడండి, ఇందులో మనం బేసికలీ ఇది రూట్ మాడ్యూల్ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ రూట్ ఉంటుంది. ఈ రూట్లోని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఈ స్ట్రక్చర్ ఇలాగ ఉంటుంది. ఈ కాంపోనెంట్ ఎస్ఆర్సి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఈ ఎస్ఆర్సిలోనే మనం మొత్తం మనం రాయబోయే కోడ్స్ కానీ ఏదైనా అన్నది ఇందులోనే చేస్తాం. సో ఇక్కడ యాప్స్, హెచ్ఎట్స్, ఎన్విరాన్మెంట్, ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇదే మెయిన్ ఇండెక్స్. మనం ఏ వ్యూ, మనం కాంపోనెంట్స్ అన్నది వాడతాము, ఏ వ్యూ కావాల్సిన త్రూ మనకి ఈ రూట్ ద్వారాగా వస్తుంది. ఇది మీరు బేసికలీ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడే మీకు ఇవన్నీ ప్రీడిఫైన్డ్గా వస్తాయి. డోంట్ వర్రీ, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సిఎల్ఐ అని మనం మాట్లాడుకున్నాం. సో ఈ మెయిన్ డాట్ టిఎస్ అని, తర్వాత ఇది బూట్ స్ట్రాపింగ్ ఆఫ్ అప్లికేషన్ అన్నమాట. ఇది ఒక రకంగాను ఇదే మీ అప్లికేషన్ని బూట్ స్ట్రాప్ చేస్తుంది. ఓకేనా? అండ్ దెన్ సిఎస్ఎస్, ఇవన్నీ అనవసరం అండి. బట్ ఇది రాను మీరు ఇంకా, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంకా స్టేబుల్గా లేదండి. దే ఆర్ ఇన్ అ స్టేబుల్ స్టేజ్ అన్నమాట. అంటే చేంజెస్ ఇన్స్టెంట్గా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనం ఇది ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అదంతా మనకు అనవసరం, ఎందుకంటే మనకి ఆల్రెడీ సిఎల్ఐ మనకు అంతా ఇస్తుంది. మనం మెయిన్ టార్గెట్ ఏంటి, బిజినెస్ లాజిక్ కోడ్ రాసుకోవడం, దాన్ని ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేసుకోవడం, ఇది మాత్రమే. మనం ముందుగా చూసుకున్నట్టయితే మనం ఎన్జీ సర్వర్ కొట్టగానే మనకి అప్లికేషన్ అన్నది స్టార్ట్ అవ్వాలి. అది ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం.
ఇక్కడ మీరు చూస్తుంటే ఇది ఎన్జి సర్వ్ అనగానే అది ఆటోమేటిక్గాను అప్లికేషన్ని జస్ట్ సెకండ్ ఇక్కడ మీకు అప్లికేషన్ వెబ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఒక్కసారి అండి కంట్రోల్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను లోకల్ హోస్ట్ అని టైప్ చేస్తున్నాను. లోకల్ హోస్ట్ 4200 ఇది పోర్ట్ నెంబర్ అన్నమాట. ఇది డిఫాల్ట్గా ఉండే పోర్ట్ నెంబరు, మనకు కావాల్సింది మనం పెట్టుకోవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ డిఫాల్ట్గాను ఇది మన పోర్ట్ నెంబర్. మనం ఇప్పుడు అప్లికేషన్ని రన్ చేసాం కాబట్టి రన్ చేసిన తర్వాత నేను బేసికల్లీ ఈ యాప్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఇందులో నేను జస్ట్ యాంగులర్ బిల్డింగ్ బ్లాక్స్ అనేది పెట్టాను. ఇందులో మాడ్యూల్ కాంపోనెంట్స్ అంటే డిఫరెంట్ ఒక అనోడర్ లిస్ట్ రాశాను, సో దట్ ఐ కెన్ గివెన్ అంటే ఇది ఎగ్జాంపుల్ వర్కే మీకు స్టార్టింగ్లో చూపించినట్టే. సో ఇది మనం ఇక్కడ ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ బేసికలీ ఇది ఇండెక్స్ ఫైల్లోని యాప్ రూట్ తర్వాత యాప్. ఇది మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి డిఫాల్ట్ హెచ్డిఎంఎల్లో ఉండదండి. ఇది మనం కస్టమ్ డైరెక్టివ్ లాగా, ఇది ఒక డైరెక్టివ్ లాగా అంటే ఇది ఒక కాంపోనెంట్ యాక్చువల్లీ మనం ఒక విధంగా అనుకోవచ్చు అన్నమాట. ఒక డైరెక్టివ్ని కాంపోనెంట్ కింద ట్రీట్ చేసుకోవచ్చు, ఓకేనా? అంటే డైరెక్టివ్ అంటే ఏంటి అన్నది మీకు చాలామందికి తెలియకపోతే, ఒకవేళ వన్ నుంచి వచ్చినట్టయితే దే నో డైరెక్టివ్ అని, ఒకవేళ మీకు తెలియకపోతే నో ప్రాబ్లం, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ మనం ఫర్దర్గా వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మనం బేసికలీ ఇక్కడ చూద్దాం ఏంటేంటి వస్తున్నాయి అన్నది. మనం ఇప్పుడు దాకా ఔటర్ కవరు అలాగే అప్లికేషన్ ఎలా రన్ చేయాలో అన్నది మాత్రమే బేసిక్గా చూసుకున్నాము. ఇప్పుడు మనం లోపల కోడింగ్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఒక కాంపోనెంట్ ఉంటుంది అంటే ఇక్కడ బేసికలీ మాడ్యూల్ ఫస్ట్ చూద్దాం ఏంటో అన్నది. మాడ్యూల్ అనగానే మనకి ఇక్కడ మనకి అప్లికేషన్ని జనరేట్ చేయగానే ఇక్కడ ఒక మాడ్యూల్ అని ఉంది. ఇది రూట్ మాడ్యూల్ అండి. మనం ఏదైనా ఈ సోర్స్ ఫైల్లో యాడ్ చేస్తే ఖచ్చితంగా ఇందులోని యాడ్ అవ్వాలి, యాడ్ అవుతుంది కూడా. అది మనకి కంపైలర్ యాక్చువల్లీ మనకి ఈ ఐడిఈసే మనకి చేసి ఇచ్చేస్తున్నాయి. మాన్యువల్గా చేసుకుంటే మనం యాడ్ చేసుకోవాలి, బట్ ఇక్కడ ఏంటి అన్నది చూద్దాం, ఓకేనా? నేను ఇది ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను సో దట్ మీకు విజిబిలిటీ బాగుంటుందని. సో ఇప్పుడు ఇక్కడ రూట్ మాడ్యూల్లో చూడండి, ఇక్కడ నేను ఇంపోర్ట్ అని అన్నాను. ఇక్కడ చూడండి మాడ్యూల్స్లోని బేసికలీ ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ అప్లికేషన్ కంటెన్స్ అట్లీస్ట్ వన్ మాడ్యూల్ కాల్డ్ రూట్ మాడ్యూల్ నేమ్డ్ విత్ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టిఎస్ యాక్చువల్లీ. సో ఈ ఇది కంపల్సరీ ఒక అప్లికేషన్కి ఉంటుందండి, ఇదే రూట్ మాట. మీరు ఏ కాంపోనెంట్స్ అంటే ఈ సిఎస్ఎస్ హెచ్డిఎంఎల్ కానీ ఈ టిఎస్ ఫైల్స్ ఈ ఫైల్స్ అన్నిటినీ మీరు ఇందులో ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంపోర్ట్ చేసుకున్నాను, అది ఏంటో అన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి కంటెంట్స్ ప్రాపర్టీస్ లైక్ డిక్లరేషన్ అంటే యాక్చువల్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అంటే ఈ వీటి గురించి కాసేపట్లో మాట్లాడదాము. ప్రస్తుతానికి ఇది చూడండి, ఇది ఎట్ ది రేట్ ఆఫ్ ఎన్జీ మాడ్యూల్ అండి. ఎన్జీ మాడ్యూల్ అనేది ఒక డెకరేటర్ లాగా, అంటే ఇది ఒక రూట్ మాడ్యూల్ అనుకున్నాం కదా, ఇది ఒక డెకరేటర్. ఈ డెకరేటర్లోని మనం ఒక పారామీటర్స్ లాగా ఇస్తున్నాం. ఇక్కడ చూడండి డిక్లరేషన్ అని అన్నాం, ఇందులో ఉన్నాయి డిక్లరేషన్ ఇన్పుట్స్, తర్వాత ప్రొవైడర్స్, బూట్ స్ట్రాప్ అనేది ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఇంపోర్ట్స్ను డిక్లరేషన్ అన్నది చూద్దాము, తర్వాత బూట్ స్ట్రాప్ అన్నది చూద్దాం. ఇది ఏం చేస్తుందంటే బూట్ స్ట్రాప్ అంటే ఇప్పుడు నాకు యాప్ డాట్ కాంపోనెంట్ అని ఉన్నదండి. ఇక్కడ చూస్తే ఇది యాక్చువల్లీ యాప్ డాట్ కాంపోనెంట్. ఇక్కడ క్లాస్ చూడండి, ఈ క్లాస్ అది ఈ రూట్ మోడల్లో బూట్ స్ట్రాప్ చేస్తున్నాం అంటే ఇన్వోక్ చేస్తున్నాం అన్నమాట. ఇన్వోక్ చేయడం అంటే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి అంటే అప్లికేషన్ అది స్టార్ట్ చేయాలి అని చెప్తున్నాం అన్నమాట. బూట్ స్ట్రాపింగ్ అంటే ఈ యొక్క కాంపోనెంట్ని స్టార్ట్ చేయు అన్న ఇండికేషన్ ఇస్తున్నాం అన్నమాట. అలాగే ఇంపోర్ట్స్ అన్నది కూడా మాట్లాడతాం ఏంటో అన్నది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిక్లరేషన్ క్లాసెస్ దట్ బిలాంగ్ టు దిస్ మాడ్యూల్ మేబీ కాంపోనెంట్స్ డైరెక్టివ్స్ అండ్ పైప్స్ అన్నమాట. అంటే ఈ ఒక అప్లికేషన్కి ఇది
ఈ ఒక అప్లికేషన్స్కి ఇది ఈ కాంపోనెంట్స్ని యూస్ చేసుకో. కాంపోనెంట్స్ అయినా అవ్వచ్చు, సర్వీసెస్ అయినా అవ్వచ్చు, పైప్స్ అయినా అవ్వచ్చు, ఇవి ఫర్దర్గా మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి కాంపోనెంట్స్ వరకే థింక్ చేయండి, ఎందుకంటే నేను ఈ క్లాస్కి సంబంధించి అంటే ఈ అప్లికేషన్కి సంబంధించి ఈ కాంపోనెంట్ని నేను యూస్ చేసుకుంటున్నాను అని చెప్పడానికి, అంటే ఈ కాంపోనెంట్ ఏంటి యూస్ చేస్తాను అని రూట్ మాడ్యూల్కి మనం కంపల్సరీ చెప్పాలన్నమాట రూట్ మాడ్యూల్కి. సో తర్వాత ఎక్స్పోర్ట్స్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ అంటే ఏం లేదు, అది ఇట్ ఈస్ అ సబ్ సెట్ ఆఫ్ డిక్లరేషన్ దట్ షుడ్ బి విజిబుల్ టు అదర్ మాడ్యూల్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి కరెక్ట్గాను, ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ అనేది పెట్టానండి. ఎక్స్పోర్ట్ క్లాస్ యాప్ కాంపోనెంట్ అంటే ఈ ఎక్స్పోర్ట్ ఏం చేస్తుందంటే నాకు అదర్ క్లాసెస్లో యూస్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తుంది అన్నమాట ఈ ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్. అంటే నేను ఇక్కడ ఈ ఇక్కడ వాడుకోవడానికి నాకు ఎక్స్పోర్ట్ లేకపోతే నాకు అది అవ్వదన్నమాట. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను ఇది చూస్తే యాప్ కాంపోనెంట్ ఫ్రమ్ డాట్ యాప్ అంటే ఈ డాట్ ఈ ఫోల్డర్లో నుంచే ఈ ఫైల్ని మనము యాక్చువల్లీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ లేకపోతే కనుక మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట బేసికలీ. సో ఎక్స్పోర్టు ఇంపోర్టు అర్థం అదండి. తర్వాత బూట్స్ట్రాప్ ఆల్రెడీ మనుకున్నాం. స్పెసిఫైస్ ద మెయిన్ అప్లికేషన్ వ్యూ అంటే మనము ఇక్కడ ఒక మెయిన్ అప్లికేషన్ ఈ వ్యూ ఉందా, ఈ వ్యూని మనం చూపించాలంటే బూట్స్ట్రాప్ ఇనీషియల్గా ఇనీషియలైజ్ చెయ్యు. చేసి ఈ కంపోనెంట్ని ఇనీషియలైజ్ చేస్తే నేను ఆ కంపోనెంట్లో ఎన్నింటిలో ఏదైనా పెట్టుకోవచ్చు. అది మీకు ఎగ్జాంపుల్ వెళ్ళేటప్పటికి మనకి క్లారిటీ వస్తుంది, అంటే ఒక కాంపోనెంట్ని మనం క్రియేట్ చేసేటప్పుడు. ప్రస్తుతానికి ఒక క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఇంపోర్ట్ అన్నది ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ యూస్ చేస్తే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. అంటే ఒక బండగుతులో పెట్టుకోండి ప్రస్తుతానికి. అంటే అది జస్ట్ సింటాక్స్ వైజ్ అండి. ఒక ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ ఆ క్లాసు మనని ఎక్స్పోర్ట్ చేయాలి. అది ఇక్కడ ఇంపోర్ట్ బ్రౌజర్ మాడ్యూల్ ఫ్రమ్ ఎట్ ది రేట్ ఆఫ్ యాంగులర్ ప్లాట్ఫామ్ బ్రౌజర్ అండి. ఇది కూడా అంతే, ఇది ఒక క్లాస్ మాట. ఇది ఒక క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇది యాంగులర్ అనే మాడ్యూల్స్లో ఉన్నది. అంటే ఇక్కడ ఎక్కడో ఉన్న మాడ్యూల్లో, ఇప్పుడు ఎట్ ది రేట్ ఆఫ్ యాంగులర్ అనే మాడ్యూల్లోని మీకు ప్లాట్ఫామ్ బ్రౌజర్ ఇగోండి చూడండి, ఈ మాడ్యూల్లో నుంచి మనం ఈ క్లాసెస్ని మనం ఇన్వోక్ చేసుకుంటున్నట్టుమాట, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దట్ మనం దాని యొక్క ఆబ్జెక్ట్స్ని మనం వాడుకోవచ్చు. అలాగే ఎన్జి మాడ్యూల్ కూడా ఇది కోర్లో ఉంటుంది, యాంగులర్ కోర్ ఇక్కడండి, ఇక్కడ కోర్. సో ఇలా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ప్రతిది. ఇప్పుడు మీరు రాసుకున్నది కూడా రేపు పొద్దున్న ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఎన్జి ఇది డెకరేటర్ అనుకున్నాం కదా, ఇందులోని బూట్స్ట్రాప్ అంటే అప్లికేషన్ ఈ ప్రొవైడర్ గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో మాట్లాడుకుంటాము. అంటే ఇది సర్వీసెస్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ క్రియేట్ వస్తుంది. సో ఇక్కడ ఇన్పుట్స్ బ్రౌజర్ మాడ్యూల్ అన్నది రాసుకున్నాము, యాంగులర్ కోర్ని మనము డైరెక్ట్గా రాసుకోవచ్చండి, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోని అవసరం లేదు. సో బేసికలీ గుర్తుపెట్టుకోండి, ఒక అప్లికేషన్స్కి కంపల్సరీ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది బేసికలీ ఎందుకంటే మనకి ఐడిఈ మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసిన అదే ఒక ఫస్ట్ స్టార్టింగ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ విజువల్ కోడ్ అన్నది బేసికలీ మనకి ఇవన్నీ ఇచ్చేస్తుంది. సో నో నీడ్ టు వరీ, బట్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఏం జరుగుతుందో అన్నది. ఎందుకంటే ఫర్దర్గా మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు యూ షుడ్ నో వాట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇది మనం మాట్లాడుకున్నట్టు ఇది రూట్ అండి. ఈ యాప్ డాట్ ఈ నేమింగ్ కన్వెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఒక కంపోనెంట్ క్రియేట్ చేస్తాం, ఆ కంపోనెంట్ క్రియేట్ చేసినప్పుడు కూడాను ఆ నేమింగ్ కన్వెన్షన్తో వస్తుంది. సో డోంట్ వరీ, బట్ నేమింగ్ కన్వెన్షన్ కూడా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేమింగ్ కన్వెన్షన్ ఇక్కడ చూడండి, యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ డాట్ సిఎస్ఎస్. ఈ సిఎస్ఎస్లో ఏంటంటే బేసికలీ సిఎస్ఎస్ కాల్ స్టైల్ షీట్స్, అంటే ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ సిఎస్ఎస్ అంటే దాని యొక్క ఫైల్స్ని ఇందులో రాసుకోవచ్చు. హెచ్టిఎంఎల్ మనం ఆల్రెడీ చూసినట్టయితే మనం ఇక్కడ హెచ్టిఎంఎల్లో బేసికల్గా హెచ్టిఎంఎల్కి సంబంధించిన కోడ్ రాస్తాను. ఇది ఇక్కడ క్లాస్ మీరు చూస్తే ఇది బూట్స్ట్రాప్కి సంబంధించిందండి. సో ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ బేసిక్ కోడ్ రాశాను, ఈ బేసిక్ కోడే మనకి ఇందాకలా అవుట్పుట్లో వచ్చింది. సో ఇక్కడ మనం కావాల్సిన ఇది రాస్తున్నాం బేసికల్ ఒక ఏంటి,
ఇప్పుడు ఈ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఇది రూట్ అనుకున్నాం కదా, ఇది కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు బేసికలీ కాంపోనెంట్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలండి కోర్ యాంగులర్ నుంచి. సో ఇంపోర్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ ఈ డెకరేటర్ అన్నది వస్తుంది. ఇది యాక్చువల్లీ మనం కాంపోనెంట్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ఐడియా ఇస్తుంది, బట్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్. నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఎందుకంటే మీరు యాంగులర్ అప్లికేషన్ డైరెక్ట్గా రన్ చేసేసి ఏం జరుగుతుందో అన్నది తెలియట్లేదు అని అంటే అది పెద్ద మిస్టేక్ అండి. తర్వాత మీరు ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు దేని ద్వారా నువ్వు కాంపోనెంట్ డెకరేటర్స్, కాంపోనెంట్ డెకరేటర్స్లో ప్రాపర్టీస్ ఏంటి, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. డైరెక్ట్గా నువ్వు కోడ్ రాసేయాలంటే అవదండి. సో ఇక్కడ ఏంటంటే ఎట్ ది రేట్ ఆఫ్ కాంపోనెంట్ అని ఉంటుంది, దాంట్లో ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఏంటంటే సెలెక్ట్ ఆర్, ఇది చాలా కీ అండి. ఎందుకంటే ఒక హెచ్టిఎంఎల్ స్టాటిక్ ఎగ్జామ్ హెచ్టిఎంఎల్ క్రియేట్ చేశాక ఆ హెచ్టిఎంఎల్ని మనం రూట్కి ట్రాన్స్ఫర్ చేసే మెయిన్ ఇదండి. ఇది ఎలాగన్నది చూద్దాము. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూట్ టిఎస్లోని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేస్తాం, కానీ ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, ఇది రూట్ ఇండెక్స్ అనుకున్నాం కదా మనం, ఇది రూట్ ఇండెక్స్ అండి. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ నేమ్ ద్వారా యూజ్ చేసే ఒక కస్టమ్ డైరెక్టివ్ లాగా ఇస్తున్నారు. అంటే డైరెక్టివ్ అంటే ఏం లేదండి, ఇక్కడ మీరు ఈ ఇదొక హెచ్టిఎంఎల్ బేసికలీ హెచ్టిఎంఎల్ డిఫాల్ట్ టెంప్లెట్స్ లాగా అలా ఒక మీరు ఒక టెంప్లెట్ లా క్రియేట్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక టెంప్లెట్ కాదండి, సారీ ఎలిమెంట్, ఇక్కడ ఒక ఎలిమెంట్ లా క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ యాప్ హైఫన్ రూట్ అన్నది, ఈ రూట్ నేమ్ ఎక్కడ వచ్చిందండి, ఇక్కడ నుంచి వచ్చింది ఈ సెలెక్టార్ అనేది. సెలెక్టార్ ఇక్కడ ఏ రూట్ నేమ్తో ఇస్తారో అక్కడ ఈ ఇండెక్స్ హెచ్టిఎంఎల్లోని అదే ఉండాలి, ఉంటుంది కూడా. అంటే మీకు ఐడి క్రియేట్ చేసింది కాబట్టి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడికి వచ్చేసరికి టెంప్లెట్ యుఆర్ఎల్, యుఆర్ఎల్ అంటే ఏం లేదండి, ఇక్కడ టెంప్లెట్ అని కూడా రాయొచ్చు, బట్ మనం ఏంటంటే మన కన్వీనియన్స్ గురించి హెచ్టిఎంఎల్ కోడ్ సెపరేట్, సిఎస్ఎస్ కోడ్ సెపరేట్, అలాగా మన ఫ్లెక్సిబిలిటీ గురించి మనం యుఆర్ఎల్ అనేది ఒకటి పెట్టుకుంటాం. యుఆర్ఎల్ పెట్టుకొని హెచ్టిఎంఎల్ కోడ్ సెపరేట్ ఫైల్లో రాసాం. ఇక్కడ చూడండి యాప్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది, ఇందులో నేను కోడ్ రాసుకున్నాను, దాన్ని ఈ డెకరేటర్లో నేను పెట్టుకుంటున్నాను. ఈ కాంపోనెంట్ అంటే డెకరేటర్లోని ప్రాపర్టీ ఏంటండి, టెంప్లెట్ యూఆర్ఎల్ అనే టెంప్లెట్ యూఆర్ఎల్కి నేను ఇచ్చుకుంటున్నాను. ఇదంతా యాక్చువల్లీ మెటా డేటా అంటారండి. మెటా డేటా అంటే ఆ డేటా విచ్ హ్యాజ్ సమ్ డేటా, ఓకేనా, ఇది బయటికి కనబడదు కానీ ఇట్ హ్యాస్ సమ్ ఇంటర్నల్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్టైల్ యూఆర్ఎల్స్, అంటే ఇప్పుడు ఇక్కడ యాప్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ అని ఉంది, ఈ సిఎస్ఎస్ని నేను అంటే యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కాంపోనెంట్లో నేను ఇచ్చుకుంటాను. ఇక్కడ మనం మల్టిపుల్ సిఎస్ఎస్ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ కామా పెట్టుకొని మనం ఎరేలాగా ఎన్నైనా రాసుకోవచ్చు అన్నమాట, ఎన్ని ఫైల్స్ అయినా. సో అది మనం ఇప్పుడు ట్రై చేయట్లేదు, బట్ ఇది చెప్తున్నాను ఎన్ని సిఎస్ఎస్. మన టార్గెట్ యాంగులర్ కాబట్టి వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మోర్ ద ఫీచర్స్. ఇక్కడ ఏంటి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక కాంపోనెంట్లో కంపల్సరీ ఇంపోర్ట్ కాంపోనెంట్ ఫ్రమ్ యాంగులర్ డాట్ కోర్ అని ఉంటుంది, స్లాష్ కోర్ అని, ఇది ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంపోర్ట్ చేసుకున్నాక ఎట్ ది రేట్ ఆఫ్ కాంపోనెంట్ సెలెక్టార్ టెంప్లెట్స్, ఇంకా మనకి కొన్ని చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రస్తుతానికి, ఇవి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, సెలెక్టార్ టెంప్లెట్ యూఆర్ఎల్ స్టైల్ యూఆర్ఎల్, తర్వాత ఎక్స్పోర్ట్ క్లాస్. ఇక్కడ నుంచి మన కోడ్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ, అంటే మన క్లాస్ స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మనం ముందుగా క్లాస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది మనము టైప్ స్క్రిప్ట్లో చూసాం కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది బేసికలీ ఒక కాంపోనెంట్లో ఏమేమి ఉంటాయో అన్నది మనం తెలుసుకుంటున్నాము. రూట్ మాడ్యూల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో రూట్ మాడ్యూల్లోని ఈ ప్రాపర్టీస్ ఉంటాయి, డిక్లరేషను, ఎక్స్పోర్ట్స్ అన్నది కాదు, ఇంపోర్ట్స్, బూట్ స్ట్రాపింగ్, ఇవన్నీ మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాం, ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేయాలో అన్నది నేను చెప్తాను. లెట్స్ క్లియర్ ఇట్. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోవాలని ఉంది. ఇక్కడ చూసారా డెమో అనే నా ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఒక కాంపోనెంట్ కావాలి. సో
కాంపోనెంట్ నా నేమ్ ఇస్తాను అన్నమాట. అంటే ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ అని ఇచ్చి ఇప్పుడు ఏదో ఒక నేమ్, అంటే ఇప్పుడు మనం ఏంటి ఫస్ట్ కాంపోనెంట్ అని క్రియేట్ చేస్తున్నాం. ఓ ఆల్రెడీ మనకి అక్కడ లేదంటే ఎగ్జాంపుల్ అని క్రియేట్ చేద్దాం. ఇది నేమ్ అండి, ఇది బేసికలీ మన కాంపోనెంట్ నేమ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చుకున్నాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ అని ఇచ్చి ఎంటర్ కొట్టగానే మనకు అక్కడ యాక్చువల్లీ జస్ట్ సెకండ్, ఇక్కడ చిన్న ఎర్రర్ ఎన్జి ఓ జనరేట్ చూడండి, ఇందాక ఇక్కడ స్పెల్లింగ్ తప్పు కొట్టాను. సో ఇక్కడ జనరేట్ కాంపోనెంట్ ఎగ్జాంపుల్ అనేది మనం ఇచ్చుకున్నాము. సో మనం ఇప్పుడు సోర్స్ ఫోల్డర్లోకి వెళ్ళి యాప్లో చూసినట్టయితే ఇక్కడ మనకి క్రియేట్ ఎగ్జాంపుల్ ఇక్కడ రావాలి. యాప్ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. యా ఇదిగోండి, ఇక్కడ రీఫ్రెష్ చేయగానే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఒక కాంపోనెంట్ అన్నది క్రియేట్ అయింది మనకి యాప్లోని. యాక్చువల్లీ మనం ఇది మెయిన్ మాడ్యూల్ కింద తీసుకున్నాం కదా, ఇది రూట్ మాడ్యూల్ అంటే రూట్ సంబంధి, అంటే మనం ఏది చేసినా అది రూట్కి లింక్ చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ అనేది నేను నా సొంతగా నేను ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసుకున్నాను. ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకునే విధానం ఇదండి, ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ ఎగ్జాంపుల్. ఇది కమాండ్ ఇక్కడ దాకా, ఇది మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఆ నేమ్ ఇచ్చుకోగానే మీకు ఇక్కడ ఇన్స్టాల్ కాంపోనెంట్ అన్నది వస్తుంది. క్రియేట్ ఎస్ఆర్సి యాప్ ఇవన్నీ దానికి ఆ కాంపోనెంట్, మనం ముందుగా మాట్లాడుకున్నట్టు కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్యాకేజ్ అన్నమాట. అదొక మాడ్యూల్ లాగా, అదొక సెపరేట్. ఇది మీరు ఇప్పుడు ఒక కోడ్ ఒక కాంపోనెంట్ రాశారు, ఇంకో కాంపోనెంట్కి సంబంధం లేదు. అంటే రెండు కాంపోనెంట్లు ఉన్నప్పుడు మనం ఒక కాంపోనెంట్ని కావాలిస్తే తీసేయచ్చు, ఇంటర్లింక్ కావాలిస్తే పెట్టుకోవచ్చు. బట్ అది ఫర్దర్ క్లాసెస్లో చూస్తాము. బట్ కాంపోనెంట్ అంటే మనము ఒక హెచ్టిఎంఎల్ స్టాటిక్ పేజ్లో చూసేటప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూస్తాము. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుందని. అంటే ఒక కాంపోనెంట్ ఉన్నప్పుడు ఇంకో కాంపోనెంట్ డిఫరెంట్గా ఉంటే సో దట్ మనకి ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫర్దర్గా మనకి ఫర్దర్గా చేంజెస్ చేసేటప్పుడు మనం ఒక కాంపోనెంట్ని డిలీట్ చేసేయచ్చు. సో అంటే ఈ పర్టిక్యులర్ మాడ్యూల్ని నేను డిలీట్ చేసేయచ్చు తర్వాత నాకు నచ్చలేదు అని. అంటే సో అదేంటో అన్నది చూద్దాం. ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ ఎలాగ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్కి కోర్ మాడ్యూల్కి ఎలాగైతే మనకి ఫైల్స్ ఈ మూడు మైల్స్ ఫైల్స్ ఎలాగ ఇంపార్టెంటో సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ అండ్ టీఎస్కి ఇది మనం పెద్ద పట్టించుకోము స్పెసిఫికేషన్స్. సో ఎలాగైతే ఇంపార్టెంటో అలాగా మనకి ఇక్కడ ఒక ఫైల్స్ క్రియేట్ అయ్యాయి చూసారు కదా. ఎగ్జాంపుల్ డాట్ ఈ నేమింగ్ కన్వెన్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ఎస్ ఎగ్జాంపుల్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఎగ్జాంపుల్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ఎస్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మీకు కోడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఇది అంతా మనకి ఐడి చేసేస్తుంది. యాక్చువల్లీ అది చూసారా, బేసికలీ ఇన్పుట్ కాంపోనెంట్ ఆన్ ఇనిట్, ఇది మనకి తర్వాత క్లాసెస్లో చెప్పుకుందాము. ఆన్ ఇనిట్ అన్నది ఇది ఒక ఇనిషియలైజేషన్ లాగా, తర్వాత మాట్లాడుకుందాం ఫర్దర్ క్లాసెస్లో. ప్రస్తుతానికి ఇది చూసారా ఇన్పుట్ చేసుకుంటుంది కోర్ నుంచి, కాంపోనెంట్ ఆన్ ఇట్ అనేది ఈ మాడ్యూల్స్ నుంచి మనకి ఇన్పుట్ చేసుకుంటుంది. సో ఎట్ ది రేట్ ఆఫ్ కాంపోనెంట్ అని ఉంది ఇక్కడ, అంటే డెకరేటర్ సేమ్ మనం ఇక్కడ ఏదైతే చూసామో అదే డెకరేటర్. యాప్ తర్వాత ఇది ఒక నేమ్తో, ఇది ఒక నేమింగ్ కన్వెన్షన్. ఈ నేమింగ్ కన్వెన్షన్నే మనము మనకు కావాల్సిన రూట్ దాంట్లో నేను పెడతాను ఇప్పుడు మీరు చూస్తారు. చూడండి వారి ఎగ్జాంపుల్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ టెంప్లెట్ యూఆర్ఎల్ అంటే ఇది ఈ ఫైల్లో ఇప్పుడు ఏదో ఎగ్జాంపుల్ అని ఇచ్చాడు అదేదో చూద్దాము. తర్వాత ఇక్కడ టీఎస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. అదే టీఎస్ ఫైల్లో ఏంటి బేసికలీ ఎక్స్పోర్ట్, అంటే ఈ క్లాస్ని నేను వేరే క్లాస్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంప్లిమెంట్స్ ఆన్ ఇట్ అన్నది, ఇంప్లిమెంట్స్ అంటే ఏం లేదు ఇంటర్ఫేసెస్ గురించి మాట్లాడుకున్నాం, ఆ ఇంటర్ఫేసెస్ గురించే మనకి ఇక్కడ వచ్చింది. తర్వాత సో లెట్స్ సీ ఈ ఎగ్జాంపుల్ని
లేదు, ఇక్కడ రూట్ మాడ్యూల్లో చూడండి. ఇక్కడ ఐడి మనకి ఆటోమేటిక్గా ఇంపోర్ట్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ డాట్ కాంపోనెంట్, అంటే ఈ ఫైల్స్ని మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇది రూట్ మాడ్యూల్లోని, మీకు ఆల్రెడీ చెప్పాను రూట్ మాడ్యూల్లో కంపల్సరీ ఏ ఫైల్ అయినా మనం ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసామంటే ఆ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అని చెప్పాను, అదే జరుగుతుంది. ఇక్కడికి చూస్తే చూడండి డిక్లరేషన్లో ఏంటి, డిక్లరేషన్లో కంపల్సరీ ఆ యొక్క ఇది ఇవ్వాలి. మనం ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆ క్లాస్ ఈ క్లాస్కి సంబంధించిందని చెప్పుకోవడానికే కదా ఆ క్లాస్ దట్ బిలాంగ్స్ టు దిస్ మాడ్యూల్ అని చెప్పుకోవడానికి. సో ఇక్కడ ఏంటి, ఈ క్లాస్ మన ఈ మాడ్యూల్కి సంబంధించింది అని చెప్పడానికి డిక్లరేషన్ ఇక్కడ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ అన్నది వచ్చింది. ఇది ఆటోమేటిక్గా ఐడి నుంచి మనకి వస్తుంది, బట్ డోంట్ వరీ, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ బూట్ స్ట్రాప్ అన్నది మట్టుకు మారలేదు. ఎందుకు మారలేదు అన్నది మనం ఇప్పుడు చూద్దాం, అది ఏంటో అన్నది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ హెచ్టిఎంఎల్లో బేసికల్లీ నేను ఇప్పుడు ఏం చేశానంటే, అంటే ఈ ఎగ్జాంపుల్ పోనీ ఇలా చూద్దాం, లేదంటే ఒక చిన్న టైప్ చేస్తున్నాను హెచ్టిఎంఎల్లో ఎగ్జాంపుల్, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎగ్జాంపుల్ డాట్ కాంపోనెంట్ డాట్ దాంట్లో నేను చేస్తున్నాను. కంటైనర్ రాసుకున్నాను, మళ్ళీ డివ్ జంబోట్రాన్ కీబోర్డ్. సో నేను ఇది క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను మధ్యలో ఏం రాద్దామంటే ఒక టైటిల్లా రాద్దాము, టైటిల్ రాశాను, అదేంటో అన్నది నేను చెప్తాను డోంట్ వరీ. తర్వాత ఒక ఇన్పుట్ బాక్స్ ఇద్దాం, టైప్ టెక్స్ట్ అని ఇచ్చాను. సో టెక్స్ట్ అని ఇచ్చి ఇక్కడ ఏమిద్దామంటే రిఫరెన్స్ ఇద్దాం, ఇన్పుట్ ఎలిమెంట్ అని రిఫరెన్స్ ఒకటి ఇద్దాం. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ H2లో, అంటే H2లో దీన్ని రిప్రజెంట్ హెడ్డింగ్లో అలాగా H2, ఇదేమో H2, ఇది కూడా H2 పెట్టుకున్నాం. సో సో ఇక్కడ ఇచ్చాం, ఇక్కడ నేను ఎలిమెంట్ డాట్ వాల్యూ అనుకున్నాను. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో ఇది ఇక్కడ నేను మామూలు స్టాటిక్ ఎగ్జాంపుల్ రాశానండి, స్టాటిక్ అంటే ఒక స్టాటిక్ అని కాదు ఒక హెచ్టిఎంఎల్ రాసుకున్నాను బేసిక్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ నేను కోడ్ ఇది చూడండి, ఇది టిఎస్ ఫైల్ అండి, ఇది అబ్జర్వ్ చేయండి టిఎస్ ఫైల్. మనకి టైప్ స్క్రిప్ట్లో మనం మాట్లాడుకున్నట్టు స్ట్రింగ్ నోటేషన్ స్ట్రింగ్. సో ఇక్కడ ఏంటి టైటిల్ ఏమని ఇద్దాం, ఫస్ట్ కాంపోనెంట్ ఇచ్చాము. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ టైటిలే మనకు అక్కడ వస్తుంది. ఇప్పుడు నేను ఇదంతా ఎగ్జాంపుల్లోని చేంజెస్ చేశాను, నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం చేంజెస్ చేసినవి ఇక్కడ ఏమీ కనబడట్లేదు, ఆల్రెడీ అప్లికేషన్ రన్లో లేదు. సో ఇప్పుడు రన్ చేద్దాం, ఎన్జీ సర్వ్ తెలుసు కదా, ఎన్జీ సర్వ్ రన్ చేసి మనము ఇక్కడ 10% అవుతుంది బిల్డింగ్, ఒకసారి 14-20 ఓకే. బిల్డ్ అయింది.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ రాలేదు. ఎందుకు రాలేదు? మనం ఎగ్జాంపుల్ కాంపోనెంట్ రాసాం కదా, అది డైరెక్ట్గా ఇక్కడ రావాలి అని అంటే మనము అది రూట్, ఇది రూట్ మాడ్యూల్ కింద ట్రీట్ చేస్తున్నాం కదా, ఇది సబ్ మాడ్యూల్ అండి. ఈ సబ్ మాడ్యూల్ ఇది చూసారు కదా, ఇది సబ్ మాడ్యూల్. మనం ఇప్పుడు మామూలుగా కోడ్ అంతాను ఈ ఎగ్జాంపుల్ దాంట్లో రాసుకున్నాం, విచ్ ఈజ్ నాట్ ఇర్రెలవెంట్ టు రూట్. మనం ఇక్కడ రూట్ మాడ్యూల్లోని ఇదంతా ఇంజెక్ట్ చేసాం, కానీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనం ఆ సెలెక్టార్ని ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ .ts ఈ సెలెక్టార్ ఏదైతే ఉందో అది మనము రూట్ మాడ్యూల్లో అంటే రూట్ కాంపోనెంట్లోని HTMLలోని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇంక్లూడ్ చేస్తే మనకి ఎగ్జాంపుల్ ఏముంది, దాని సెలెక్టార్ ఏముందండి. ఓకే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూస్తే చూసారా, ఇక్కడ ఒక సెపరేట్ కాంపోనెంట్ వచ్చింది కింద. నేను బ్రేక్ ఇచ్చి ఆ కింద ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. అంటే దిస్ ఈజ్ ఫర్ క్రియేటింగ్ అ న్యూ కాంపోనెంట్ అన్నమాట. ఇప్పుడు మనము బేసికలీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఇది రూట్ మాడ్యూల్ అండి, ఇది రూట్ కాంపోనెంట్ అంటారు. బేసికలీ ఇది మనం చైల్డ్ అయినా అనుకోవచ్చు, లేదంటే ఏదైనా నార్మల్ కాంపోనెంట్ అయినా అనుకోవచ్చు. ఈ కాంపోనెంట్ నేను మాన్యువల్గా క్రియేట్ చేశాను, ఇది మనకు అప్లికేషన్స్తో పాటు వస్తుంది. మనం మాన్యువల్గా క్రియేట్ చేసేటప్పుడు మనకి బేసికల్గా కొంత టెంప్లెట్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇది HTML ఫైల్ నేను చేంజ్ చేశాను. ఇక్కడ చేంజ్ చేసి ఈ HTML ఫైల్లో నేను రాసాను అన్నమాట, ఇది నేను బేసికల్ కోడ్ రాసి దాని తర్వాత టైటిల్ అనేది ఒకటి రాసుకున్నాను, జస్ట్ ఒక స్ట్రింగ్ నేను నోటేట్ చేసుకున్నాను. సో ఇదంతా రాసుకొని ఇది మెయిన్ ఫైల్లోకి ఎలా వెళ్ళాలి అంటే రూట్ మాడ్యూల్లోకి ఎలా ఇంక్లూడ్ చేసుకున్నానంటే TS ఫైల్లో ఆటోమేటిక్గాను మీకు కంపైలర్ అంటే ఐడిఈ మీకు ఆల్రెడీ ఇంక్లూడ్ చేసేస్తుంది. ఇక్కడ ఒకవేళ చేయకపోతే మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇది కంపల్సరీ ఉండాలి ఇక్కడ ఈ డిక్లరేషన్లోని, సో దట్ ఈ క్లాస్, ఈ యొక్క క్లాస్ ఈ TS ఫైల్ అన్నది దీనికి కూడా ఈ మాడ్యూల్కి సంబంధించింది అని మనం ఈ రూట్ మాడ్యూల్లో చెప్తున్నాం. తర్వాత HTMLకి వచ్చేసరికి ఈ TS ఫైల్లో మనం ఏమి కాంపోనెంట్ ఏమి చేంజ్ చేయం, HTML వచ్చేసరికి నేను ఆ సెలెక్టార్, ఇక్కడ సెలెక్టార్ అనే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తోని నేను ఇక్కడ HTMLలో ఒక ట్యాగ్ని app.component లోని ఒక ట్యాగ్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఇంక్లూడ్ చేసుకున్నాను కాబట్టి నాకు అందులో ఉన్నది అవుట్పుట్ అలా వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక చిన్న కోడ్ చేంజెస్ చేశాను. ఇక్కడ టైటిల్ స్ట్రింగ్ అన్నాను, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ అన్నాను, ఫస్ట్ నేమ్ అన్నది ఇచ్చాను. ఇది TS ఫైల్లో ఇచ్చింది. I could able to get it in HTML by using binding log. ఇది two-way binding అనుకోవచ్చు. ఇది స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు యాక్చువల్లీ, టెక్నికల్ నేమ్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అండి. సో ఇదేంటంటే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ అంటారు, ఈ ఎక్స్ప్రెషన్లో నేను టైటిల్ అనేది పెట్టుకున్నాను. సో ఇది ఎలా జరుగుతుంది ఇంటర్నల్గా అంటే ఈ కాంపోనెంట్ అన్నది టేక్ కేర్ చేసుకుంటుందండి ఆ HTML ఫైల్కి ఇంటరాక్షన్. సో ఈ HTML ఇది స్ట్రింగ్ ఫస్ట్ కాంపోనెంట్ అని ఇచ్చిన దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ హెడ్డింగ్లో పెట్టింది. సో మీకు అందుకే హెడ్డింగ్ ఫస్ట్ కాంపోనెంట్ అని వస్తుంది, దో నేను ఇక్కడ టైటిల్ అని ఇచ్చింది. దీన్ని ఎక్స్ప్రెషన్ లేదా స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అని అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఇన్పుట్ అనేది ఇచ్చుకున్నాను, టైప్ టెక్స్ట్ అని ఇచ్చుకున్నాను. అంటే నేను ఆ ఇన్పుట్ బాక్స్లో ఏదైనా టెక్స్ట్ని టైప్ చేయొచ్చు అని. ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ అని పెడతాను. ఓకేనా? సో ఎగ్జాంపుల్ అనేది పెడితే ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు నేను ఇక్కడ ఏదో టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత దీన్ని ఇది టెంప్లెట్ రిఫరెన్స్ అంటారండి. దీన్ని టెంప్లెట్ రిఫరెన్స్ అంటే ఇక్కడ ఉన్న ఇన్పుట్ ఫైల్కి ఇది ఒక నేమ్ ఇండికేషన్ ఇచ్చుకున్నాను, దాన్ని ఇక్కడ నేను డాట్ వాల్యూ అంటే ఈ డామ్లో ఉన్న వాల్యూని నేను తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి ఎలా వస్తుందో అన్నది చూద్దాం.
సో ఈ టెంప్లేట్ రిఫరెన్స్ ప్రకారంగా ఇన్పుట్కి మనము బేసికలీ ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లింగ్ కూడా చేయాలండి. ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది మనకు తర్వాత వస్తుంది. ప్రస్తుతానికి కీ అప్ అనేది ఒక బైండింగ్లా, అంటే ఒక ఈవెంట్ హ్యాండ్లర్ లాగా అనుకోండి. ప్రస్తుతానికి మనం ఫర్దర్ ట్యూటోరియల్స్లో చూద్దాము ఏంటి అన్నది. సో ఇక్కడ నేను కీ, ఇది ఒక బైండింగ్ లాంటిదండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైండింగ్స్ వస్తాయి, స్ట్రక్చరల్ బైండింగ్ అని, ప్రాపర్టీ బైండింగ్ అని, తర్వాత డైరెక్ట్ అట్రిబ్యూట్ బైండింగ్ అని, ఇవన్నీ వస్తూ ఉంటాయి ఫర్దర్ క్లాసెస్లో. ప్రస్తుతానికి అయితే ఇది ఒక, ప్రస్తుతానికి ఇలాగ కన్సిడర్ చేయండి, మనము ఒక కీబోర్డ్ మీద ఏదైనా మనం ఇన్పుట్లో ఏదైనా టైప్ చేస్తుంటే ఆ జీరో ఇనీషియలైజ్డ్గా ఉన్నప్పుడు మనకి అది కింద వాల్యూస్ అన్నది మనకి ఇక్కడ అవుట్పుట్ లాగా వస్తుంది. సో కీ అప్ అన్నది ఒక బేసికల్గా ఒక ప్రస్తుతానికి ఒక బైండింగ్ లాగా అనుకోండి, ఓకేనా, డేటా బైండింగ్ లాగా. సో ఇప్పుడు నేను అప్లికేషన్ని రన్ చేయాలి కదా, రన్ చేసాము ఆల్రెడీ. సో ఇక్కడ లోకల్ హోస్ట్లోని రన్ చేసింది చూద్దాం. సో అంతా సేవ్ చేసాం, కరెక్ట్గానే ఉంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు చూడండి, హలో హలో అన్నది కొడుతుంటే వచ్చింది చూసారా. సో మనం ఏది కొడితే, ఇది ఒక బైండింగ్ అండి. బైండింగ్ మనము కోడింగ్ ద్వారా బైండింగ్ ఎలా చేయాలో అన్నది చూసాము. ఇక్కడ స్ట్రింగ్ ఫస్ట్ కాంపోనెంట్, ఇక్కడ ఏంటంటే మనం బేసికల్గా హెచ్డిఎంఎల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చుకోవడాన్ని ఒక బైండింగ్, ఇది టూ వే బైండింగ్ లాగా. సో ప్రస్తుతానికి అయితే కాంపోనెంట్ అంటే ఇదేనండి, ఒక కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేయాలో అన్నది. మనం ఫర్దర్ ట్యూటోరియల్స్లోని డేటా బైండింగ్ గురించి చూశాక మనం ఒక ప్రాజెక్ట్లా క్రియేట్, అంటే ఈ బైండింగ్ డేటా బైండింగ్ను మనం ఇందులో బేసికలీ మాడ్యూల్ చూసాం. మాడ్యూల్లో, రూట్ మాడ్యూల్లో ఏం జరుగుతుంది, మాడ్యూల్ అంటే ఏంటో చూసుకున్నాము. తర్వాత కాంపోనెంట్ అంటే ఏంటో చూసాం, కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేయాలన్నది చూసాం. తర్వాత ఇప్పుడు మనం బైండింగ్స్ గురించి మాట్లాడాక చిన్న ప్రాజెక్ట్ లాగా ఒక చిన్న ప్రాజెక్ట్ అనుకోని, ఎందుకంటే డేటా బైండింగ్ వస్తేనే మనం ప్రాపర్గా ఒక చిన్న డేటాని డిస్ప్లే చేయడానికి బాగుంటుందన్నమాట, అంటే కోడింగ్ రూపం. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బాయ్. మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.